కోవిడ్ నుండి బయటపడే మార్గం వాక్సిన్ వేయించుకోవడమేనని కరోనా మరోసారి ఉద్రితిని చూపుతున్న తరుణంలో 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకుని ప్రభుత్వానికి సహకరించాలని అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కరోనా వాక్సిన్ ఉత్సవంను ఆయన ప్రారంభించారు. అనంతరం వాక్సినేషన్ జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవిడ్ 19 మహమ్మారిని మనమందరం ఎదుర్కొన్నామని శాస్త్రవేత్తలు కృషి మూలంగా వాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ముందు చొరవతో 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వాక్సిన్ వేస్తుందని నియోజకవర్గంలో 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వాక్సిన్ వేయించుకోవాలని కోరారు. దీనికి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన ఆసుపత్రిలో కూడా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు సచివాలయంలో కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ రోజున ఆసుపత్రిలో నుండి సచివాలయం వల్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించడమైంది. వ్యాక్సినేషన్ అన్నది చాలా సురక్షితమైనది. ఇచ్చేదంటే కరోనా నుంచి రక్షించాలంటే రక్షించబడాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని చూస్తుందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వ్యాక్సిన్ వల్ల కొంతమందికి లేని కొన్ని అపోహలు ఉన్నాయి. అవన్నీ కూడా అపోహలేని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నాను. ఏ రకమైన కాంప్లికేషన్ కూడా లేవు. తప్పనిసరిగా ప్రతి వారు కూడా వ్యాక్సినేషన్ చేయించుకుంటేనే మనం ఈ కరోనా వ్యాధి నుంచి మనం రక్షించబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.